నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ హైలైట్స్ కు స్వాగతం. ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరూ కువైట్ దేశానికి అనుమతించబడతారని చెప్పి, వాళ్లకు అకామా మరియు ఎంట్రీ వీసా ఉన్న వారికి, ఎవరికైతే వ్యాలిడ్ వీసా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కువైట్ లేక అనుమతించబడతారని చెప్పి, వాళ్లకు సంబంధించి భార్య, భర్త, పిల్లలు ఎవరు ఉన్నా సరే వాళ్ళకు కూడా సరైన అకామా ఎంట్రీ వీసా ఉంటే వాళ్ళను కూడా కువైట్ లేక అనుమతిస్తామని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ఒక సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది. కరోనా టీకా ప్రచారానికి సంబంధించి మిశ్రా ఫ్రేయర్ గ్రౌండ్స్ అయితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ బసిల్ ఆల్ సభా గారు అయితే తనిఖీ చేయడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంలో ముందుగా వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్ ప్రధానమంత్రిగా నియమితుడైన షేక్ సభా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ గారికి అయితే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ట్విట్టర్ ద్వారా అయితే శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కువైట్ మొబైల్ ఐడి వినియోగిస్తున్న వారి సంఖ్య 10 లక్షలకు పైగా దాటిందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రకటించడం జరిగింది. 130,000 మంది కువైట్ లో అకామా లేని వారు ఉంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు కువైట్ ప్రభుత్వం ప్రకటించిన షరతులతో కూడిన కానంలో అయితే ఇప్పటి వరకు 2,300 మంది అయితే నమోదు చేసుకున్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. అందులో కూడా చాలా మంది వారి యొక్క ఏదైతే అకామా రెన్యువల్ చేసుకోవాల్సిన డేట్లను మార్చుకున్నారని చెప్పి తెలపడం జరిగింది. డిసెంబర్ 31 లోపల ఎవరైతే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరైతే ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఇకపై ప్రవాసులకు 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ అకామా కొట్టడం కుదరదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనకు రావాలన్నా రాగానే మీకు అయితే అప్డేట్ చేస్తాను. 1 సంవత్సరానికి మాత్రమే ప్రస్తుతానికి అకామా రెన్యువల్ చేయడం కుదురుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. దీని గురించి భవిష్యత్తులో పూర్తి స్థాయి సమాచారం వచ్చినప్పుడు నేను మీకు ఏదైతే తెలియజేస్తాను. అలాగే కరోనా వ్యాక్సిన్ నిల్వ చేయడానికి జహరా అహ్మదీ మిశ్రఫ్లలో అయితే కోల్డ్ స్టోరేజ్లను సిద్ధం చేసినట్లు ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. 55 ఏళ్ల కువైటి తన బ్యాంకు ఖాతా నుంచి 5,990 దినార్లు దోచుకున్నట్లు అబ్దుల్లా ఆల్ సైలం పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మామూలుగా కువైట్లో ఒక ఏటీఎంలో మనం కార్డు పెట్టి తీసినప్పుడు 100 దినార్లు అమౌంట్ దాటితే మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే అమౌంట్ అయితే విత్డ్రా అవుతుంది. కానీ మేము బ్యాంకు ఉద్యోగులం అని చెప్పి ఫోన్ చేసి ఆ యొక్క ఓటీపీని తీసుకొని ఆ యొక్క అమౌంట్ను దోచుకెళ్ళిపోయారని చెప్పి తెలపడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎన్నో ప్రచారాలు చేపట్టినా కానీ ఇటువంటి దోపిడీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్లోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరడం జరిగింది. బ్యాంకు నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడగడం కానీ మీ యొక్క వ్యక్తిగత వివరాలు అడగడం కానీ చేయరని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగిందన్న, మీరందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు, భారతీయ వైద్యుల ఫోరం సీనియర్ సభ్యులు, కువైట్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అహ్మద్ గారితో అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. ఆరోగ్య సంరక్షణ, ద్వైపాక్షిక సంబంధాల గురించి అయితే ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లు ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.